Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో జగన్ గెలుపుపై కేవీపీ జోస్యం ఇదే. ఏపీలో రాజకీయ వేడి అయితే గట్టిగానే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ఉంది. అయినా సరే ఎక్కడ చూసినా సర్వేలు ఉన్నాయి, జోస్యాలు కూడా చెప్పేవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆత్మగా పేరు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు జగన్ గురించి ఏమనుకుంటున్నారు, ఆయన మళ్ళీ 2024 ఎన్నికలలో గెలుస్తారా అన్నది కూడా ఆసక్తికరమైన విషయమే. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ మాట్లాడుతూ ఏపీలో రాజకీయాలు త్వరగానే మారుతున్నాయని అన్నారు. ఇక రాజకీయాలలో ఈ రోజుకు ఉన్న పరిస్థితి రేపటికి ఉండదు, అయినా ఇప్పుడే జోస్యం చెప్పడం కూడా చాలా తొందరపాటు అంటూనే జగన్ విషయంలో కొన్ని సానుకూల అంశాలను చెప్పుకొచ్చారు. జగన్కి ఈ రోజుకు ఉన్న బలం ఏంటి అంటే ఏపీలో ఉన్న 3 ప్రాంతాల్లో కూడా 40% తగ్గకుండా పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉందని కేవీపీ పేర్కొన్నారు. ఇక మిగిలిన 60% ఆయన్ని వ్యతిరేకిస్తున్నారా లేక ఆయనకే ఓటు చివరిలో వేస్తారా అలా కాక ప్రత్యర్థులకు వేస్తారా అన్నది తేలకపోయినా జగన్కి 40%+ ఓటు బ్యాంక్ ఉండడం మామూలు విషయం కాదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీకి కేవలం 33% ఓట్ల శాతం వచ్చినా 303 సీట్ల భారీ సంఖ్యతో గెలిచి మళ్ళీ దేశానికి 2వ మారు ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. అందువల్ల జగన్ విషయంలో కూడా ఆ మ్యాజిక్ జరిగినా జరగవచ్చు అన్నట్లుగా కేవీపీ చెప్పుకొచ్చారు. ఇక కేవీపీ మరో విషయం కూడా చెప్పారు, 2019 తర్వాత చూస్తే టీడీపీ గ్రాఫ్ ఏపీలో ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవని, అలాగే చంద్రబాబు ఎంత పోరాటాలు చేస్తున్నా కూడా అనుకున్నంత వేవ అయితే టీడీపీకి రావడం లేదని అన్నారు. ఇక జనసేనకు 2019 నాటి కంటే కూడా ఈసారి ఓట్ల శాతం బాగా పెరుగుతుందని, ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్పలేమని అన్నారు. రాజకీయ లెక్కలలో 2-2 కలిస్తే 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, అదే టైంలో 0 కూడా ఒక్కోసారి కావచ్చు అని కేవీపీ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ జగన్ని ఎలాగైనా దించాలనుకుంటున్నాడని, జగన్ అంటే గట్టిగా వ్యతిరేకించే పవన్ చెబుతున్న సర్వేలోనే వైసీపీకి గరిష్టంగా 67 సీట్లు వస్తాయంటే వైసీపీ బలంగా ఉందనే కదా అర్థమని కేవీపీ లాజిక్ పాయింట్ లేవనెత్తారు. అక్కడికి అధికారానికి జగన్ 20 సీట్లు మాత్రమే తక్కువలో ఉన్నారని, అందువల్ల రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని కేవీపీ అంటున్నారు. జగన్ 2వసారి సీఎం అవుతారా అన్నదానికి ఆయన ఇచ్చిన ఈ రాజకీయ విశ్లేషణ ఆసక్తిగా ఉంది. మొత్తానికి చూస్తే జగన్ బలం బాగానే ఉందని కేవీపీ చెబుతున్నట్లుగా ఉంది. మరి